కేసులు పెట్టేది ఎవరు? అధికారంలో మీరు ఏజెన్సీస్ మీద అవసరం లేదు. నువ్వు అడ్వకేట్ కదా, నేను చెప్పాలా? అధికారంలో కేసు పెడతాడా? విఎన్ మంత్రి ఏ అధికారంలో ఉంటే పోయి ఆయన మీద కేసు పెట్టిండు? నువ్వు వకీల్ కదా, కాంగ్రెస్ పార్టీ కదా, వీడి కెంచిపోయి భారతీయ జనతా పార్టీలో ఎవరెవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళ మీద కేసులు నువ్వు ఫైల్ చేయని పట్టిస్తా కేసు ఎఫ్ఐఆర్ చెప్పి ఉత్తమ వాళ్ళందరూ ఇప్పుడు ఒకటి మిత్రం ఆడ ఉన్న ఎవరైనా ఉంటే నీవే వకీల్ కదా, నాకైతే వకీలు రాదు, నీ వకీల్ కదా, ఎవరి మీద కేసు పెట్టచ్చు కదా. నువ్వు ఒక దరఖాస్తు ఇప్పి, నేను ఏ పోలీస్ స్టేషన్ ఇప్పి, లేదా ఏదైనా ఎన్ఫోర్స్మెంట్ ఏదైనా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఉంటే వాళ్ళకి ఇప్పి నేను పెట్టిస్తాను. ఆల్రెడీ కేసులు ఉన్నాయి, వాటిని ప్రాపర్ ఇన్వెస్టిగేట్ చేసి. మంది మీద కాదండి, రామచంద్ర రెడ్డి గారి మీద ఒక తప్పుడు కేసు బనాయించాలంటే గంటసేపులో బనాయించు పెద్ద ముచ్చట. మరి వాళ్ళ మీద ఉంటే మేమేం చేయాలి? దానికి వాళ్ళు బయటకు వస్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ కాబట్టి ఇవన్నీ హైలైట్ అవ్వట్లేదు. అధికారంలో ఉంటే ఉన్న దేశం మీద ఉన్న కేసులు పెట్టాం. అధికారంలో ఉన్న పని అభివృద్ధి ఏం జరగాల, దేశాన్ని నడిపించడం మా పని. చేసే పని అదే ఇన్కమ్ ట్యాక్స్ తో సహా మీరు ఆర్థిక నేరగాళ్ళందరికీ రెడ్ కార్పెట్ వేసి దేశం దాటిస్తున్నారు. ఎవరి మీద యాక్షన్ లేదు, ఉన్నోళ్ళని ఆహ్వానిస్తున్నారు, వాళ్ళకి అసైలం ఇస్తున్నారు. ఇన్ని చేసుకుంటూ మీరు మేమేదో దేశం కోసం అనాలిసిస్ తీసుకుందాం. సో వేణుగోపాల్ రెడ్డి గారు, సెప్టెంబర్ 17th వస్తోంది, ప్రభుత్వాన్ని అధికారికంగా విమోచన దినోత్సవంగా, తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని అటు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అన్ని కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఇంకొక వైపు టీఆర్ఎస్ లో ఎప్పుడూ లేనంత అసమ్మతి, ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం, ఎప్పుడైతే మంత్రివర్గం విస్తరణ జరుగుతుందో అప్పుడు అసమ్మతి జ్వాలలు ఆబ్వియస్ గా అందరి నుంచి వినిపిస్తాయి అని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో అది ఇప్పుడు నిజమవుతోంది. సో ఈ అసమ్మతిని టీఆర్ఎస్ గానీ, కాంగ్రెస్ గానీ, బీజేపీ గానీ ఎలా ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోందని మీరు అనుకుంటున్నారు? స్వాతి గారు, ఇద్దరు పెద్దలు మాట్లాడారు అనేక అంశాలు, కానీ వాళ్ళు విమోచన కోరుకుంటారా, విముక్తి కోరుకుంటారా, విలీనం కోరుకుంటారా, విద్రోహం కోరుకుంటారా చెప్పలే. నన్ను అడిగారు విషయం ఏంటంటే, తెలంగాణ రాకముందు, రాష్ట్రం ఏర్పడకముందు టీఆర్ఎస్తో మొదలుకుంటే ఇక్కడ ఉన్నటువంటి రెండు జాతీయ పార్టీలు సహా ఇతర చిన్న చితక పార్టీలు కూడా ఒక ఎంఐఎం తప్పితే అందరూ కూడా అధికారికంగా దీన్ని ఏదో ఒకటి విలీనమో విమోచనం ఏదో జరపమంటే నాడు పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళపైన, నేడు పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, ప్రతిపక్షం ఉన్నటువంటి వాళ్ళు కానీ మీరెందుకు జరపరయ్యా ఇది విమోచన దినోత్సవం అని చెప్పి వేదికల పైన ప్రశ్నించినటువంటిది చరిత్ర. 1947 ఆగస్టు 15th స్వాతంత్రం వచ్చినప్పుడు ప్రిన్స్లీ స్టేట్స్ అంటాం, అంటే దాదాపు సంస్థానాలు 700 పైన ఉన్నటువంటి సంస్థల్లో ఒక 10 అటు ఇటుగా ఉంటాయి సంస్థానాలు. భారత స్వాతంత్రం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా విలీనమైనటువంటివి. ఒక కాశ్మీర్లో ఉన్నటువంటి, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి నవాబ్, హైదరాబాద్ సంస్థానాన్ని పాలిస్తున్నటువంటి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్, ఈ రెండు మాత్రం మీర్ ఉస్మాన్ అలీఖాన్ గారు 1945-46 ప్రాంతంలో స్వాతంత్రం వచ్చేకంటే ముందు బ్రిటిష్ ప్రధానికి ఒక లేఖ రాశారు. ఏమని? అయ్యా మీరు స్వాతంత్రం ఇవ్వబోతున్నారని తెలిసింది, అందులో హైదరాబాద్ సంస్థానాన్ని కూడా విలీనం చేస్తూ మీరు షెడ్యూల్ 7లో పెడుతున్నట్టుగా మాకు తెలిసింది, మేము ఇక్కడ నవాబులుగా, నిజాం నవాబులుగా కొనసాగుతున్నటువంటి మా రాజ్యాధికారం ఇది, మేము రాజ్యంలో ఉన్నాము, మమ్మల్ని అడగకుండా సంప్రదించకుండా మీరు ఎట్లా ఇస్తారు, దీని మీద క్లారిటీ ఇవ్వమంటే అక్కడ బ్రిటన్ క్యాబినెట్లో చర్చ జరిగిన తర్వాత ఒక లేఖ రాశారు, తిరిగి లేఖ. నువ్వు సపరేట్ ఒక సంస్థానానికి మాత్రమే నువ్వు ఆధీనంలో ఉన్నటువంటి వాడివి, అక్కడ పాలన కొనసాగిస్తున్న వాడివి, నీ ప్రత్యేకమైన రాజ్యమో దేశమో కాదు, మీరు కూడా బ్రిటిష్ రూల్ కిందనే పనిచేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా మీరు కూడా దీని కిందకే వస్తారు. అయితే మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మేము ఈ దేశాన్ని రెండు ప్రాంతాలుగా విభజన చేయబోతా ఉన్నాం, ఒకటి ఇండియా, ఒకటి పాకిస్తాన్. నువ్వు ఇందులో ఉంటావా అందులో ఉంటావా నిర్ణయం తీసుకో, నీ నిర్ణయాన్ని మాకు ముందుగా తెలియజేస్తే మేము ఏమైనా పాకులు కలపడానికి ఆస్కారం ఉంటే, అవకాశం ఉంటే పరిశీలిస్తాం, కానీ ఇండియాలో ఉంటే బెటర్ అనేటటువంటి కూడా వాళ్ళకు సూచన సలహా ఇచ్చారు. ఇది జరిగిన తర్వాత కూడా ఒక నిర్ణయం రాకపోవడం వల్ల 1947 ఆగస్టు 15th రోజు హైదరాబాద్ సంస్థానం విలీనం అనేది జరగలేదు. ఆ తర్వాత పెద్దలిద్దరికి తెలుసు, అనేక సాయుధ పోరాటాలు, రైతాంగ పోరాటము, కమ్యూనిస్టులు ఇవంతా జరిగినటువంటి, కాంగ్రెస్ వాళ్ళు ఒకవైపు, కమ్యూనిస్టులు ఒకవైపు పోరాటాలు జరిగాయి తెలంగాణ ప్రాంతంలో. ముఖ్యంగా నల్గొండ, వరంగల్, పార్ట్ ఆఫ్ ఖమ్మం అక్కడ జరిగినటువంటి పోరాటాలు, అక్కడ కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఈ నిజాం సేనలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం,
నిజాం సేనలు వెనక్కి తడుతున్నటువంటి సందర్భంలో మరట్వాడ రీజియన్ నుంచి వచ్చినటువంటి కొంతమంది ముస్లింకి సంబంధించిన, ఇప్పుడు ఈ తెలంగాణలో ఉన్న ముస్లింల గురించి మనం మాట్లాడలేదు, అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు రజాకారులుగా మారి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలలో ఉన్నటువంటి వాళ్ళు పేదలు అనే దానికంటే కూడా బాగా ఎవరైతే ఎక్కువ మోతాదులో ఈ ల్యాండ్ బ్యాంకు కలిగి ఉండి పెత్తందారి వ్యవస్థను కొనసాగిస్తున్నారో వాళ్లకు పేద ప్రజలకు మధ్య జరిగిన దానిలో రజాకారులు ఈ పేద ప్రజలను వాళ్ళపైన ఆకృత్యాలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి పోరాటం ఇది. ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఈ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా బీజేపీ కూడా నిన్న మొన్నటి వరకు కూడా ఇది విలీనం అని చెప్పి జరపాలని చెప్పి బాగా డిమాండ్ చేస్తూ వచ్చినటువంటిది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏ ఒక్కరోజు విలీనం అనేటటువంటిది విమోచనం అనేటటువంటి జరపకుండా అధికారాన్ని కొనసాగించినటువంటి వాళ్ళు ఈ రోజు విమోచనం జరపమంటున్నారు. నిన్నటి వరకు డిమాండ్ చేసి విమోచన అనేటటువంటి మీరు అధికారంలో ఉన్నారు, బీజేపీ వాళ్ళు అధికారంలో లేరు రాష్ట్రంలో జరపడానికి అన్న ఒకటి నిమిషం మీరు మాట నేను తప్పు కూడా చెప్పొచ్చు ఏమనంటే మళ్ళీ చెప్పండి నేను రెక్టిఫై చేసుకుంటా. ప్రజలకు ఈ సందర్భంగా రెండు మూడు రోజుల్లో రాబోతున్నటువంటి ఈ దినోత్సవం ఏందనేది తెలియాలి కాబట్టి నేను చెప్పబోతున్నాను. ఇక్కడ ఉన్న పెద్దలకు తెలియదని నేను అనుకోవట్లేదు. ఏం జరపాలనే దాని మీద ఒక క్లారిటీ రావాలి. విలీనం అంటే ఏంటి, విమోచనం అంటే ఏంటి, విద్రోహం అంటే ఏంటి అనేది తెలవాలి. విద్రోహం అని కమ్యూనిస్టులు ఎందుకు చెప్తా ఉన్నారు, సైనిక చర్య ద్వారా రజాకారులకు మాకు జరుగుతున్నటువంటి పోరాటంలో సైనిక చర్య ద్వారా ఒకవైపు రజాకారులను అణచివేస్తూ కమ్యూనిస్టులను మీరు అణచివేశారు కాబట్టి మమ్మల్ని బలవంతంగా చంపేసేసి మమ్మల్ని ఇక్కడి నుంచి తప్పించారు కాబట్టి ఇది విద్రోహం అని చెప్పి జరపాలని చెప్పి కమ్యూనిస్టులు కోరుకుంటా ఉన్నారు. ఇతరులు ఎవరు ఈ ముస్లిం మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఇది విలీనం మాత్రమే విలీనంగా జరపాలని చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో దెబ్బతిన్నటువంటి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మాకు బానిస సంఖ్యల నుంచి విముక్తి కలిగించారు కాబట్టి ఇది విమోచన దినం జరపాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఇవాళ ఆరోపణలు చేసుకునేటటువంటిది మీరు ఉస్మాన్ అలీఖాన్ గారు రాసినటువంటి లేఖలు వాటికి సంబంధించి ఇప్పుడు అతను 24/11/1949 భారత రాజ్యాంగమే హైదరాబాద్ రాజ్యాంగము, హైదరాబాద్ రాజ్యాంగాన్ని అబాలిష్ చేస్తున్నా అని చెప్పి ఫర్మాన్ విడుదల చేశాడు. తర్వాత 27/21/1949 సౌతర్న్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని చెప్పి ప్రకటిస్తూ ఫర్మాన్ ఇచ్చాడు. అప్పటి వరకు అంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో ప్రధానిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఉన్నటువంటి అతనే దీన్ని గవర్నమెంట్ మేము పక్క తప్పిస్తున్నాం అని చెప్పి ఒక ఫర్మాన్ ఇచ్చి పక్క జరిగినటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. 17/9/1948 వరకు తెలంగాణ రాయలసీమలోని కొన్ని జిల్లాలు, తెలంగాణ అంటే ఔరంగాబాద్ ప్రాంతం, బీదర్ లాంటి ప్రాంతం, ఇవన్నీ కూడా తెలంగాణ సంస్థానంలో భాగం. ఇక్కడ ఎక్కడ కూడా వీళ్ళందరికీ తెలుసు, శ్రీధరనవారికి అయితే ఇంకెక్కువ తెలుసు. ఎందుకు చెప్తున్నావు అంటే జాతీయ జెండాను ఎగిరేసినటువంటి సందర్భం ఏమైనా ఉందా? స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎప్పుడైతే సంస్థానం ఇది ఇందులో కలిపేశారో విమోచన, ఎందుకు ఇక్కడ సైనిక చర్య సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇక్కడ జరుగుతున్నటువంటి రజాకర్లలో ఈ కమ్యూనిస్టులకు జరుగుతున్నటువంటి పోరాటం, నిజాం సేనలకు సామాన్య ప్రజలకు జరుగుతున్నటువంటి పోరాటంలో ముస్లింలు హిందువులు కూడా చనిపోతున్నటువంటి నేపథ్యం, ఏమయ్యా నిజాం ఏం జరుగుతుంది అక్కడ అణచివేయండి అంటే మాతో అవ్వట్లేదు సార్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ సేనలను తీసుకొచ్చి 4 రోజుల పాటు ఇక్కడ సైనిక చర్య ప్రారంభించిన తర్వాత నిజాము చేతులు ఎత్తేసేసి మీరు ఏం చెప్తా తింటాను మీలో కల్పిస్తున్నాను అని చెప్పి ఒప్పుకున్నటువంటి నేపథ్యం, తనకు తానుగా నిజాం వెళ్ళి ఒప్పుకుంటేనేమో విలీనమయ్యేది. భారత సేనలు వచ్చి ఇక్కడ జరిగినటువంటి పరిస్థితిని అణచివేసిన తర్వాత బలవంతంగా సరే తప్పని పరిస్థితుల్లో కలిపారు కాబట్టి ఇది విమోచన అవుతుంది. కమ్యూనిస్టుల వాదన కూడా కరెక్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే మీరేమైనా ఉంటే కూర్చోబెట్టో లేకపోతే తప్పు చేసిన వాళ్ళని శిక్షించి మమ్మల్ని ఒప్పించి తీసుకురావాల్సింది, అటు వాళ్ళని చంపేశారు ఇటు మమ్మల్ని చంపేశారు, ఇందులో అమాయకమైనటువంటి పేద ప్రజలు కూడా చనిపోయారు కాబట్టి ఇది ఖచ్చితంగా విద్రోహం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మనం ఏం కోరుకుందామంటే అది జరిగిపోయింది, తెలంగాణ ఏర్పాటు జరిగింది, ఎవరికి వాళ్ళు పాలన కొనసాగిస్తారు, కేంద్రంలో మంచి ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో అనుకుంటున్నారు వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు ఒప్పుకొని ఒక మంచి ప్రభుత్వం ఉందని ప్రజలు భావిస్తున్నారు, ఎందుకంటే ఓట్లు అన్నయ్య చెప్పాడు ప్రజాస్వామ్యంలో ఎవరు గొప్ప అంటే గెలిచిన వాళ్ళే గొప్ప, ప్రభుత్వాలు ఉన్నాయి, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా విలీన దినంగా చేసినా తప్పులేదు. ఇది ఏ దినం అనేది మనం ఇప్పుడు చరిత్రలో చూసాం, ఏం జరిగితే ఏ దినంగా చెప్పుకున్నా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. 2010లో మనం ఏం చెప్తాం, 27 ఆగస్టు రోజు ఒక జేఎస్ మీటింగ్ పెట్టింది హైదరాబాద్లో, ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మత పెద్దలు వాళ్ళంతా కలిసి జేఎస్లో ఉన్న సభ్యులు కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ అందరిని పిలిచారు. సో వేణుగోపాల్ రెడ్డి గారు కంటిన్యూ చేద్దాం, ఒకసారి రామచంద్రారెడ్డి గారితో మాట్లాడదాం. అయితే ఇప్పటి వరకు కేసీఆర్ ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించాలని అప్పటి ప్రభుత్వం మీద డిమాండ్ చేశారు. సో ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ఏం చేసిందని వేణుగోపాల్ రెడ్డి గారు కూడా పాయింట్ లేవదీస్తున్నారు, ఏం చెప్తారు రామచంద్రారెడ్డి గారు? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు, ఇంతకుముందు కర్ణాటక కానీ మహారాష్ట్రలో కానీ జరుగుతున్నది కదా, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులను బట్టి కొద్ది కాలం ఇది
అది విధంగా చేయకపోయినప్పటికీ కూడా తర్వాత గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ చాలా దృఢంగా అంటే 2014 తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా విమోచన దినంగా ప్రకటిస్తామని చెప్పేసి మేము మా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ గళం విప్పినరు డిమాండ్ కూడా చేసినప్పుడు ఉన్నటువంటి ఇది సబ్సిక్వెంట్గా కూడా డిమాండ్ చేయడం జరిగింది. రాజకీయంగా నో రాజకీయం ఎప్పుడు అంటే ఇంతకు ముందు సమైక్య పాలనలో ఉన్నారు, సమైక్య ముఖ్యమంత్రులు ఉన్నారు, సమైక్యంగా రాష్ట్రాన్ని పరిపాలించి తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పేసి మనం గళం విప్పితేనే తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? మేము చెప్పినాం 2014 ఆ రోజున ఎన్నికలప్పుడు మేము తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజల మనోభావాలను గౌరవిస్తూ సెంటిమెంట్ తోని మేము ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసినాం. ఖచ్చితంగా కూడా మన ప్రభుత్వం మన రాష్ట్రంలో స్వయం పాలనలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఈ సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవంగా ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజున ఇక్కడ ఉన్నది ఏంటంటే కేవలం ఇచ్చిన వాళ్ళ మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తయారు చేసిన వాళ్ళ మీద బురద జల్లడానికి ప్రయత్నం చేయడం కాదు. ఆ రోజు కేసీఆర్ గారు ఏమన్నారు, మా ఉనికి మేము చాటుకోవడానికి మాకు అధికారం లేదా, ఆంధ్రప్రదేశ్లో మేము ఇదేనా మీరు జరిగేది, అక్కడ మహారాష్ట్రలో జరుపుతున్నారు, కర్ణాటకలు జరుపుతున్నారు, ఇక్కడ ఎందుకు జరగనీయటం లేదని చెప్పేసి ఆ రోజు అన్నారు. వాయన మీద ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు, ఇక్కడ అనుభవిస్తున్నావు, తెలంగాణ రాష్ట్రం యొక్క ఉనికి లేదా, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం లేదా అని చెప్పేసి మనందరం కలిసి ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. శ్రీధర్ రెడ్డి గారు, అసలు తెలంగాణ ఇచ్చినప్పుడు బీజేపీ ఎక్కడుంది అని అడుగుతున్నారు రామచంద్రారెడ్డి గారు. బీజేపీ లేకపోతే తెలంగాణ లేదని మీరు అంటున్నారు. క్రెడిబిలిటీ అని ఇంతకుముందు అన్నాడు రామచంద్రారెడ్డి, ఇప్పుడు మాడిన దాంట్లో క్రెడిబిలిటీ లేదు. క్రెడిబిలిటీ అంటే అది, నీ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉంది, తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ మంత్రి పదవులు అనుభవించారు, ఇక్కడ నుంచి ఎంపీలు గెలిచినారు, ఢిల్లీలో మంత్రి పదవులు అనుభవించారు, అన్నీ అయిపోయినాయి. ఒక ఆయన అయితే నేను తెలంగాణ కాబట్టి మంత్రిని కాబట్టి తెలంగాణ గురించి మాట్లాడలేదని చెప్పేసి జాతీయ స్థాయిలో మాట్లాడినరు, ఇవన్నీ అయిపోయినాయి కదా. అప్పుడు మీరు చేయలేదు, ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, చరిత్ర ఎవరు తెలియదు అనుకోవద్దు. ఆ రోజు ఓవైసీ మీతో ఉన్నాడు, మీరు చేయలే. ఈరోజు ఓవైసీ కేసీఆర్తో ఉన్నాడు, ఆయన చేయట్లే. దీంట్లో పెద్ద రాజకీయం ఏం లేదు. వీళ్ళు ఓవైసీలకు భయపడి ఆ రోజు ఉదారవాద రాజకీయాలు చేసి కాంగ్రెస్ చేయలే. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ చేస్తలేదు. దీంట్లో మీరు భయపడేది వాళ్ళ కోసం. ఇవాళ ముస్లిం సమాజం మొత్తం కూడా వ్యతిరేకిస్తుందని చెప్పడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. తప్పు అది, వాళ్ళు ఎవరు కూడా దీని గురించి పెద్ద పరిశాన్ అయితే లేరు, ఫరక్ కూడా పడది. కానీ ఇది క్రెడిబిలిటీ. ఇవాళ మేము సమైక్య పాలనలో ఉన్నామంటే కాంగ్రెస్ వాళ్ళే కదా, వాళ్ళు రాక్షసులు కాదు కదా. సమైక్య పాలన అన్నప్పుడు మిమ్మల్ని మీరు ఒప్పించుకోలేకుండా ఆ రోజు నేను చెప్పిన ఈక్వేషన్ ఉండే. ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం, మనం ఆయన తిట్టాలి, మనందరం కలిసి తిట్టాలి అని ఉత్తమ మేము ముందు నుంచి పోరాటం చేస్తున్నాం. అధికారాన్ని అనుభవించడం మీరు అన్నావు కదా, ఇంతకుముందు మా ఎంపీలు ఎమ్మెల్యేలు అడుగుతాలని సిడబ్ల్యూసీలో తీర్మానం చేయించు. మా పార్టీ ఏకంగా జాతీయ అధ్యక్షుడు వచ్చి మాట్లాడిపోయాడు ఎన్నిసార్లు అయినా కానీ. సిడబ్ల్యూసీకి సోనియా గాంధీతో అనిపి విమోచన విలోచన విలీనం చేస్తామని చెప్పి రెడ్డి గారు చెప్పారు కదా, వెంగోపాల్ చెప్పిండు. నేను అంటున్నా, నేను ఇక్కడ మీరు అడుగుతున్నా, విమోచనం అని మాకు అనిపించింది అనుకో, కాంగ్రెస్ పార్టీకి విలీనం అనిపించింది అనుకో, మీ జాతీయ పార్టీలో తీర్మానం చేసి బయటికి పంపి ఇక్కడ. కాబట్టి ఇవన్నీ ఒక నిమిషం, ఉత్తమ్ ముచ్చట్లు అనేది వేస్ట్. కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా క్రెడిబిలిటీ తోటి నువ్వు చెప్పినట్టు పనిచేయలేదు ఈ రాష్ట్రంలో. ఇక మా ఉనికి మా గురించి నువ్వు మాట్లాడితే లాభం లేదు, ఎందుకంటే ఎన్నిసార్లు సుష్మా స్వరాజ్ గారి దగ్గరికి, ఎన్నిసార్లు అరుణ్ జైట్లీ దగ్గరికి, మీరు వయోచనలో తెలంగాణ బిల్ పాస్ చేసే ముందు మా 175 మంది ఎంపీలు ఒక్క మాట మాట్లాడకుండా, రెండవ ఆలోచన లేకుండా తెలంగాణ ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ నాయకులు కూడా ఒక్క మాట కూడా పార్టీ క్రమశిక్షణ దాటి ముందుకు పోకుండా మీలాగా పేపర్ స్ప్రేలు కొట్టడము లొల్లి పెట్టడము. కానీ మాకు రెండు రాష్ట్రాల్లో కూడా అధికారం పోయింది, అయినా కూడా మేము త్యాగం చేసాం అంటుంది కదా. అధికారం పోయిందంటే మీరు ఎంతమంది ఉసురు పోసుకుంటే పోయింది అని అడుగుతున్నా. ఇక్కడ 1500 మంది చనిపోయినారు, అక్కడ వాళ్ళు నాకు కనీసం అడగలేదని చెప్పినారు. ఇప్పుడు ఏంటంటే పొలిటికల్ ప్రాసెస్ అనేది కన్సల్టేషన్స్ తోటి అవుతుంది అండి, అండర్స్టాండింగ్స్ తోటి అవుతుంది. మీరు అది చేయకుండా ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు ఏమీ చేయకుండా చివరి క్షణాల్లో మీ అవసరం కోసం చేసిన అనేది ప్రజలు గమనించారు. తెలుగు ప్రజలు ఇక్కడ కానీ అక్కడ కానీ తెలియకలేదు కాబట్టి ఇక్కడ బయట దోషేశారు, అక్కడ బయట దోషారు. ఇప్పుడు ఇంకా అవకాశమే లేదు. కాబట్టి మా గురించి మాట్లాడితే మేము ఎక్కడున్నామని చెప్పేసి నేను మాట్లాడవచ్చు. ఎందుకు మాట్లాడుతున్నాం మరి, మాట కదా. ఇలా ఎక్కడున్నారు మీ దగ్గర తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుతుంటే వీళ్ళకున్న చిత్తశుద్ధి అటువంటిది. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ జ్వరంతో నుండి కూడా సుష్మా స్వరాజ్ దగ్గరికి పోయి మీరు మోకాలు అడ్డం పెట్టకండి అని చెప్పేసి బతిలా చరిత్ర ఉన్నది. చరిత్ర ఉన్నది తెలంగాణ రాష్ట్రం కోసం మేము ఆ విధంగా చేసినాం.
రాష్ట్రం. ఇంతకు ముందులో వాజ్పేయి గారి హయాంలో మీరు చిన్న రాష్ట్రాలు విభజించారు, తర్వాత చిన్న రాష్ట్రాల కోసం మేము పోరాటం చేస్తాము, మా ఎజెండా జెండా అని అన్నారు. మీరు తర్వాత తెలంగాణ ఎందుకు ఇవ్వలేకపోయిన అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఆ సెంటిమెంట్ని మీరు అడ్డం పెట్టుకుని ముందుకు పోవడం తప్పితే వేరేది లేదు. ఇందాక చెప్పిన నేను అటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా లేదు. వాళ్ళకు వాళ్ళు ఊహించుకొని ఆ విధంగా చేస్తున్నారంటే ఇంకొకటి అండి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకళ్ళు పోగానే కాంగ్రెస్ పార్టీ ఎంతమంది ముచ్చట చెప్తారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక నిరంతర జీవధార లాంటిది, కొత్త కార్యకర్తలు వస్తూనే ఉంటారు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అరువు తెచ్చుకొని రాజకీయం చేయాల్సిన. ఇంకొక విషయం తెలంగాణ గురించి చెప్తున్నాం. అయితే ప్లీజ్ ఎంఐఎం గురించి మాట్లాడారు మా దోస్తు, మేము ఏం చేయట్లేదని. ఎంఐఎం ఓవైసీ బ్రదర్స్ ని జైల్లో పెట్టి చట్టపరంగా జైల్లో పెట్టిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మర్చిపోవద్దు. చరిత్ర ఇంతకు ముందర ఏ పార్టీ కూడా కేంద్రం దమ్ము లేకపోయింది. అటువంటిది గవర్నర్ ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతం అని చెప్పిందో అప్పుడు బీజేపీ వాళ్ళు ఎవ్వరూ మాట్లాడలేరు. ఇక్కడే తెలుస్తోంది టీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి కూడా అంతర్గతంగా ఎటువంటి సంబంధాలు ఉన్నాయో అని చెప్పి, టీఆర్ఎస్ కి బీజేపీకి ఎటువంటి అంతర్గత సంబంధాలు ఉన్నాయో అని కాంగ్రెస్ చెప్తోంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వాళ్ళు కొన్ని పరిమితులకు లోబడి ఈ ప్రభుత్వాన్ని వాళ్ళ ప్రభుత్వంగా భావిస్తారు. ఎవరైతే గవర్నర్ ఈవెన్ ఇన్ ది స్పీకింగ్ అసెంబ్లీ మై గవర్నమెంట్ అని మాట్లాడతారు. కొంత ఒక సద్భావన కోసం కొన్నిసార్లు రాష్ట్ర ప్రజల దృష్టిలో ఒక ఇదొక ప్రజాస్వామ్యయుతంగా ఒక డెకోరం, ఇట్స్ అ డెమోక్రటిక్ డెకోరం. రాజ్యాంగబద్ధ పదవులు గవర్నర్ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్ నావు, కాబట్టి ఆమె కొద్దిగా అంత పాజిటివ్ టాక్ మాట్లాడినారు గవర్నమెంట్ గురించి. అంత మాత్రాన బీజేపీకి సంబంధం ఉండదు. వన్స్ షీ బికమ్ ఏ గవర్నర్ షీ డజంట్ బిలాంగ్స్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. ఆమె మా భారతీయ జనతా పార్టీ కాదు, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క మొదటి పౌరు రాదు. అది ఆపాదించడం తప్పట్ల. మొన్న మధ్య ఒక వాళ్ళ పిఆర్ఓ గారు ఒక మాట రాశారు, ఆ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్న పిఆర్ఓ రోజు నెలకు శాలరీ తీసుకుంటాయన గవర్నర్ గారు కొన్ని మాటలు మాట. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో చెడు పోగడలు, మంచి పోగడలు కాదు, మంచి సాంప్రదాయం కాదు. గవర్నర్లను పూర్తి స్థాయి రాజకీయ వ్యవహారాల్లోకి లాగకండి. మీరు ఇట్లానే ఇట్లాంటి తమాషాలు చేస్తే మాకు తెలుసు. ముందు నుంచి కూడా కాంగ్రెస్ కొంతమంది చెప్పదలుచుకున్నా రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వాళ్ళని వాళ్ళని అనవసరంగా వివాదాల్లోకి లాగటము, మొన్న రాసిన పిఆర్ఓలు ఇట్లంట అతి భజన చేస్తే సమయం వచ్చినప్పుడు ఏం చేయాలి అలాగే ఒక నిమిషం సమయం వచ్చినప్పుడు ఏం చేయాలో మాకు కూడా బాగా తెలుసు. రెండవది వారి యొక్క పదవిని అనుసరించి వారు కొన్ని మాటలు, దానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఎటువంటి సంబంధం ఉండదు. మేము రాజకీయ పార్టీగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రతి ప్రజా వ్యతిరేక పనిని మేము వ్యతిరేకిస్తాం, పోరాడతాం, ప్రజల కోసం ఎందువరైనా పోతాం. దానికి ఉన్న వారి వ్యాఖ్యలకు సంబంధం లేదు, దాన్ని మనం అన్నిసార్లు ఒకటే దాంట్లో చూడకూడదు. ఎస్ ఎస్. సో రామచంద్రారెడ్డి గారు, ప్రభుత్వానికి గవర్నర్కి తన గవర్నమెంట్ మై గవర్నమెంట్ అని చెప్తుంది గవర్నర్ అని చెప్తున్నారు. సో ఆవిడ చేసే వ్యాఖ్యలకి పార్టీలకి ఎటువంటి సంబంధం లేదు, ఎందుకు దీన్ని రచ్చ చేస్తున్నారు అని అడుగుతున్నారు శ్రీధర్ రెడ్డి గారు. టు సమ్ ఎక్స్టెంట్ బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్గా వాస్తవాన్ని అది అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా రాజకీయాలతో ప్రమేయం లేకుండా ఉన్నటువంటి రాజ్యాంగం అయినటువంటి పోస్టు కాబట్టి మాట్లాడటం తప్పు అని చెప్పేసి అన్నాను. కాకపోతే అన్ని విషయాల్లో కూడా అదే విధంగా ఉండాలి. ప్రతిదానికి కూడా ఒక స్వయం నిర్ణయం తీసుకోవాలి కానీ కేంద్రంకెళ్ళో పార్టీకెళ్ళో సలహా కోసం సూచనల కోసం ఎదురు చూసి వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగా యాక్ట్ చేయొద్దని చెప్పేసి తెలంగాణ గవర్నర్గా ఉన్నటువంటి తెలంగాణ గవర్నర్ గారికి మేము, తమిళసై గారికి మేము, సౌందర్యాధన్ గారికి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఈరోజు చెప్తున్నారు ఎస్ రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టులో ఉన్నాము, పార్టీలకు అతీతంగా అంటే ఎస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అదే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. పరిపాలన కూడా అదే విధంగా ఉండాలి. అదేవిధంగా ఈ ప్రభుత్వం యొక్క నియంతృత్వ విధానాలకు కానీ అనాలోచిత నిర్ణయాలకు కానీ పనికిమాలిన పనులకు కానీ ఎప్పటికప్పుడు కూడా మీరు చెక్ పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. కేవలం ఎంత మీరు గవర్నర్ అయినప్పటికీ కూడా పాత వాసనలు మర్చిపోకుండా ఉంటారని చెప్పేసి మేము భావిస్తున్నాం. మర్చిపోండి, గవర్నర్ గానే వ్యవహరించమని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎస్. సో ఫైనల్ గా శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్నది ప్రత్యామ్నాయంగా బీజేపీనే చూసుకుంటున్నారు అని చెప్తున్నారు. అండ్ మనం అనాలిసిస్ కూడా తీసుకున్నాం. ఫైనల్ గా మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఎస్, ఒకటండి, ఏ పార్టీ ఎవరి పార్టీ గురించి వాళ్ళు కూడా చెప్పుకోవటం తప్పలేదు. కేవీకే పాల్ కూడా అన్నాడు నేను అధికారంలోకి వస్తానని చెప్పి, ఇంకొక ఆయన అన్నాడు అధికారంలోకి వస్తానని. ఓకే, దట్ ఈస్ దేర్, తప్పులేదు, అది వాళ్ళ
కాంగ్రెస్ పార్టీ ఆ రోజున మేము అధికారంలో ఉన్నప్పుడు చెప్పినట్టు ఆరోగ్యశ్రీ గాని ఫీజు రియంబర్స్మెంట్ గాని ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసినాము. ప్రభుత్వం అనేది ఇచ్చిన వాగ్దానాలని ఫుల్ఫిల్ చేస్తుంది అన్నది మర్చిపోయింది కాబట్టి ఖచ్చితంగా మార్గం ఏం చెప్పారు లేదా అయితే ఊరుకోవడం లేకపోతే వీలైతే బీజేపీలో చేరడం అందుకంటే వాళ్ళకి అవకాశం లేదు ప్రజలు పట్టించుకోవట్లేదు. వేణుగోపాల్ రెడ్డి గారు అండ్ రామచంద్రారెడ్డి గారు డిబేట్ లో పాల్గొనేందుకు. ఇది ఇవాళ మార్నింగ్ ఇష్యూ చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వావ్, ఇది అసలు.